శ్రీ గురుభ్యో నమః. వృషభ లగ్నం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. జ్యోతిషాస్త్రపరం వృషభ లగ్నానికి ఏ గ్రహాల అనుగ్రహం కావాలి, ఏది ప్రతికూలం ఉంటాయి. ఇక్కడ చూడండి, మన భారతదేశంలో కూడా కనబడుతున్నాం. ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పాజిటివ్ గా ఉంటుంది, రాజ్యాంతరం ఒక దాంట్లో తెలుగుదేశం, ఒక దాంట్లో వేరే గవర్నమెంట్, ఇలాగా అన్ని ఆడుతూ ఉంటాయి. కానీ అన్ని భారతదేశంలోనే ఉన్నాయి. అలాగే ఏంటంటే, ఇక్కడ మనం చూసుకునేటప్పుడు అంటే, ఎప్పుడైతే ఈ వృషభ లగ్నం వస్తుందో లగ్నాధిపతి శుక్రుడు ఒక రకమైన యోగం ఇస్తాడు, ధన పంచమాధిపతి బుధుడు ఒక రకమైన యోగం ఇస్తాడు, శని భాగ్య రాజ్యాధిపతి శని ఇంకొంచెం విపరీత రాజ్యోగం ఇస్తాడు. ఈ మూడు మన జాతకంలో లగ్నం ప్రకారం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి అన్న దగ్గర మనం విశేషంగా అనలైజ్ చేసుకోవడం ప్రయత్నం చేసుకోగలిగితే దాన్ని బట్టి మన రిజల్ట్ అలా ఈజీగా చెప్పవచ్చు. చూడండి, అన్నం అంతా మనం చూడక్కర్లేదు. పై మనం ఒక ముద్ద తీస్తే మనకు అన్నం ఉడికిందనే తెలిసిపోతుంది, బియ్యం చిన్న తీస్తే అని మన వాళ్ళు ఎలా సామెత చెప్పారో. నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఎపిసోడ్స్ కానీ మీరు రెండు మూడు చూసారనుకోండి, మీకు అర్థమైపోతుంది నేను చెప్పాలనుకుంటున్నాను కూడా. మీ జాతకం మీరే చూసేసుకోవచ్చు, ప్రకృతి చెప్పద్దంటే. అంటే అందులో కూడా కొంత రహస్యం ఉందనుకోండి, అది ఎప్పుడు ఎప్పుడు బయట చెప్పమనుకోండి, ఆ రహస్యం అనేది మా దగ్గర వస్తాయని మీకు తెలుస్తాయి. కొన్ని కొన్ని మూలాలు డాక్టర్ గారి పుస్తకాలన్నీ బయట దొరుకుతాయి, మెడిసిన్ పుస్తకాలన్నీ. కానీ డాక్టర్ గారు దగ్గర ఎందుకు వెళ్తాం? అందులో ఉన్న రహస్యం ఏదో తనే చెప్తాను, ఇప్పుడు చెప్తే కాదని. పుస్తకాలు దొరుకుతాయి కదండి బయట, నేను ఎందుకు మెడికల్ సంబంధించి అన్ని పుస్తకాలు దొరుకుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అందరూ మెడిసిన్ కోర్సులు కన్నీ కావాల్సిన పుస్తకాలు దొరుకుతాయి. వాళ్ళు పుస్తకాలు తీసి చదువుకున్న వాళ్ళే, కానీ ఏం చేస్తే ఎలా చేస్తానని ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటూ కూడా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే, ఈ బుధుడు యోగిస్తాడు ధన పంచమాధిపతి, వాడు ఎక్కడ ఎవరితో కలిసి ఉన్నాడు అనేది లాజిక్. ఏ రాశితో కలిసి ఉన్నాడు, ఆ రాశి శత్రుడు రాశి మిత్రుడుగా, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు మిత్రుడు శత్రుడు, దానం ఎంత పర్సెంటేజ్ వాడు పవర్ అనుకుంటుంది, మన వరకు ఫేవర్ చేస్తారు, వాడు దశలు ఎప్పుడు వస్తాయి, అందరి దశలు ఎప్పుడు వస్తాయి, గోచారంలో వాడు ఎక్కడ ఉన్నాడు, ఇలాంటి నాలుగైదు లెక్కలు వేసుకుంటే కానీ రిజల్ట్ చెప్పడం ఇదంతా ఈజియెస్ట్ థింగ్ కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి క్లారిటీ ఇవ్వగలుగుతాయంటే, బుధుడు ఖచ్చితంగా మనకు ఫేవర్ చేస్తాడు, ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవచ్చు. ధన పంచమాధిపతి, అసలు ధన పంచమాధిపతి బుధుడు మనకి ఏం చేస్తాడు అన్నది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఆ చేసుకో వాడు ఏంటంటే ఇస్తాడు అని మనకి క్లారిటీగా తెలుసుకుంటే మనకి దానికి సంబంధించినవి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ధనము ధన పంచమాధిపతి, ధనం కుటుంబ స్థానం, వాటస్థానం, విద్యాస్థానం, ధనస్థానం, ఇంకా ఇల్లు, ఈ నాలుగింట్లో మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఒకవేళ ఇబ్బంది ఉంటే దాన్ని బుధుడిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. పంచమము, పంచమం అంటే పంచమ అశ్వేశ్వర భూమిభాగ్యాలు కూడా కాకుండా మంత్రస్థానం, పుత్రస్థానం, సంతానం స్థానం అదేను. సో మనకి దానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నాయా చూడండి, ఎంత అద్భుతం, అంత ఓపెన్ బుక్కే అస్ట్రాలజీ. దీని గురించి మరొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. శుభం వ్యాధి.